ఎండ ఎక్కువగా ఉంది కదా సరిగ్గా గమనించకుండా అనవసరంగా బయటికి తీసుకొచ్చాను కాసేపు రెస్ట్ తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం ఏ వేరియను షాపింగ్ చేద్దాం అనుకుంటే ఒక్క కొట్టు కనిపించడం లేదు అరే షాపింగ్ సెంటర్ ఉన్నట్టు నేను అసలు గమనించనే లేదే ఈ ప్లేస్ భలే బాగుంది ఇది లేడీస్ సెక్షన్ ఇక్కడ అన్ని వస్తువులు చాలా తక్కువ ధరలో ఇంటీరియర్ సెక్షన్ రండి రండి టీవీ ఫ్రిడ్జ్ లు కొనుక్కోండి రండి ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి ఆ ఇక్కడ చూడు డిపార్ట్మెంటల్ సెక్షన్ కూడా ఉంది సూపర్ హిమవారి ఈ రోజు మనం ఇక్కడ సూపర్ గా షాపింగ్ చేద్దాం హా కావాల్సిన సామాన్లన్నీ కొనడమైంది ఇక్కడ ఉన్న వాటిని చూస్తుంటే అన్ని కొనేయాలనిపిస్తుంది అన్ని కొనేసి ఎలా తీసుకెళ్తానో ఏంటో ఓకే నువ్వు అడిగినట్టే మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం అమ్మా మీరు మాత్రం ఒంటరిగా ఐస్ క్రీమ్ తిందామని ఇక్కడికొచ్చేసారా అమ్మా చెప్పండి ఐస్ క్రీమా లేదు లేదు నేను ఫ్యామిలీ ప్యాక్ కొందామా అని ఆలోచించాను మీరు ఫ్యామిలీ ప్యాకా కప్ ఐస్కొండడానికి ఏడుస్తారుగా సరే సరే అలర్ చేయకుండా నీకే ఐస్ క్రీమ్ కావాలో తీసుకో కానీ ఒక్క ఐస్ క్రీమ్ ఇచ్చాను హయ్యా జాలీ స్నేహితులారా మా అమ్మ ఓసిల ఐస్ క్రీమ్ కొనిస్తారు అందరూ వరుసగా రండి నేను వచ్చేసాను మీరు పిలిచాను మా అమ్మని పొగుడుతున్నారే సరే మా అమ్మగారు రెండు ఐస్ క్రీమ్లు కొనివ్వరంట ఒకటే కొనిస్తారంట ఏం పర్వాలేదు ఈ షాప్ లో ఐస్ క్రీమ్ ధర తక్కువే కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు మేము మీకు హెల్ప్ చేయమా ఆంటీ నువ్వు నిజంగా అంటున్నావా సంతోషం సరే ప్రారంభించండి తప్పకుండా బాబు ఏవేవి ప్యాక్ చేయాలి ఈ బొమ్మని నేను ఇప్పుడే ఫస్ట్ టైం కొట్టినాను మా అమ్మ కూడా చాలా సంతోషిస్తారు సంతోషిస్తే ఏం చేస్తారు నేను అమ్మకి హెల్ప్ చేస్తే చాలా బొమ్మలు కొనిస్తారు వచ్చారా పిల్లలు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ ఈ షాపింగ్ చేయడం నాకు చాలా నచ్చింది అవును నేను కూడా కౌంటర్ లో ఇప్పుడే ఫస్ట్ టైం పే చేస్తున్నానో తెలుసా ఆంటీ ఆంటీ వేరేమైనా కొనాలంటే చెప్పండి మేము వెళ్ళి తీసుకొస్తాం ఇంకేమైనానా కొనడానికి చాలా ఉన్నాయి కానీ వాటి అన్నిటిని ఎలా తీసుకెళ్ళడం వద్దు అది మీకు కష్టమైపోతుంది పిల్లలు మీ హెల్ప్ కి చాలా చాలా థాంక్స్ పిల్లలు మీరు ఎందుకండి థాంక్స్ చెప్తున్నారు మీరంతా చాలా మంచి పిల్లలు మనకు కావాల్సిన సామాన్లు వీళ్ళే తీసుకొచ్చేసారు ఇప్పుడు వీళ్ళ సహాయంతో ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంగ్లీష్ ట్యూషన్ కి వెళ్ళే తీరాలి సరే అండి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను బాయ్ వీళ్ళు మీద పనులు చూసుకుంటారు ఓకే ఓకే
అప్పుడే వెళ్ళిపోయాడండి. అరే రే, నేను అమ్మతో పాటు సాయంత్రం షాపింగ్ వస్తానని చెప్పాను కానీ మర్చిపోయాను. అవునవును, నాకు డాన్స్ క్లాస్ ఉంది, నేను మర్చిపోయాను. మనం బయలుదేరదామా? మామిచ్చిన పనిని నేను సక్రమంగా పూర్తి చేయలేదు, నన్ను మీరు ఏం చెయ్యాలి ఆలోచించి చెప్పండి అమ్మా. నేను నీతో ఏం చెప్పాను? షీరోని వాకింగ్ కి తీసుకెళ్తావా? షీరోని ఆంటీ వాళ్ళ ఇంట్లో వదిలి ఎన్ని రోజులయ్యింది. నేను మీకు హెల్ప్ చేస్తానండి. షిన్చాన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ఏంటి? నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇలా అన్నందుకు సంతోషంగా ఉంది, కానీ ఇన్ని సామాన్లను ఒక్కడమే మొయ్యలేవు మసావ్, అందుకని మరి ఏం చేస్తావు? మీరు నాకు ఐస్ క్రీమ్లు కనిపెట్టారు కదా, ఏ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? అందుకే నువ్వు ఇంత హెల్ప్ చేస్తానంటున్నావా? అదేం అక్కర్లేదు బాబు, నువ్వు ఇంటికెళ్ళు, మేము టాక్సీలో ఇవన్నీ తీసుకుని వచ్చేస్తాం. ఏం పర్వాలేదు కదా ఆంటీ, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఓకే బాయ్. మసావ్ ఎంత బాధ్యత గల పిల్లాడు. మీ అన్నయ్య ఉన్నాడే, దీనికంతా నేనేం అలసిపోను. ఎంత ఇంట్రెస్ట్ తో వస్తువులన్నీ కొన్నావో అదే ఇంట్రెస్ట్ తో వీటన్నిటిని ఇంటికి తీసుకెళ్ళాలి. మీ అన్నయ్య సంగతి ఇంటికెళ్ళి చూస్తాను. ఏంటి